డే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక నలుగురు మనోవైజ్ఞానికవేత్తల కోసం చెప్పుకుందాం. డిఎస్సికి సంబంధించి ఇందులో మార్క్స్ జోహన్స్ ముల్లర్, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, విల్హెల్మ్ వూంట్, స్టాన్లీ హాల్, ఈ నలుగురి యొక్క ప్రాముఖ్యతని కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ నలుగురికి సంబంధించేటటువంటి బిట్స్ ఏదో ఒకటి కనిపిస్తుంది కాబట్టి చెప్పుకుందాం. ఇక్కడ మనకి జోహన్స్ ముల్లర్ ఏ దేశస్థుడు అంటే జర్మనీ దేశస్థుడు. ఈయన ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతము నాడీ శక్తుల సిద్ధాంతం. అనేక ఉద్దీపనలు కలిసి ఒకే ప్రతిస్పందనని కలుగజేస్తాయి అని ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. అనేక ఉద్దీపనలు కలిసి ఒకే ప్రతిస్పందనను కలుగజేస్తాయి అని చెప్పినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే జోహన్స్ ముల్లర్ అని చెప్తాం. అలాగే ఈయన ఏ దేశస్థుడు అంటే జర్మనీ దేశస్థుడు అని చెప్తాం. నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు లేదా ఎవరు రూపొందించారు అంటే ముల్లర్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. గాల్టన్ అనేసరికి మనకి ముఖ్యంగా గుర్తొచ్చింది ఏంటి అంటే అనువంశికత ప్రజ్ఞ. అనువంశికత ప్రజ్ఞకి సంబంధం ఉంది అని దీని మీద ఆయన అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఆయన ది హెరిడిటరీ జీనియస్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని కూడా రచించడం అనేటటువంటిది జరిగింది. మానవ శాస్త్ర ప్రయోగశాల ఎంట్రోలాజికల్ లాబొరేటరీ అనేటటువంటి ఒక ప్రయోగశాలను కూడా ఆయన స్థాపించడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ వైయక్తిక భేదాల గురించి ఈయన ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరిగింది. ఈయన ఏ దేశస్థుడు అంటే బ్రిటన్ దేశస్థుడు. ఈయనకి సంబంధించి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్కి సంబంధించి క్రింది వాణిలో సరైనవి పేర్కొనండి. ఈయన బ్రిటన్ దేశస్థుడు, అలాగే ది హెరిటరీ జీనియస్ అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు, మానవ శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించాడు. పైవన్నీ ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ అవుతుంది. కాబట్టి ఈయన కోసం సంబంధించి ఈ నాలుగు పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అనువంశికతకి ప్రజ్ఞకి సంబంధం ఉంది అని ఈయన నిరూపించడానికి అనేక రకాలైనటువంటి ప్రయోగాలను చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ విల్హెల్మ్ వూంట్. ఈయనని మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు. అలాగే ది ఫాదర్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సంరచనాత్మకవాదానికి మూల పురుషుడు కూడా ఎవరు అంటే విల్హెల్మ్ వూంట్. మనము ఈయన్ని ది ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని మనం ఎలాగో తెలుసు. లీప్జిగ్ ప్రాంతంలో ప్రయోగశాలను స్థాపించి ఈయన తత్వశాస్త్రంలో ఉండేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా రూపొందించడానికి ఈయన ప్రయత్నం అనేటటువంటిది చేశారు. కాబట్టి ఈయన్ని ది ఫాదర్ ఆఫ్ ది సైకాలజీ అని కూడా అంటమనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇష్ట ఏమిటి అంటే సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు అని ఎవరిని అంటారు అంటే విల్హెల్మ్ వూంట్ని అంటారు అని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈయనకి సంబంధించేటటువంటి బిట్స్. నెక్స్ట్ ఏంటి అంటే స్టాన్లీ హాల్. ఈ స్టాన్లీ హాల్ని ఏమంటాము? ఈయన ఏ దేశస్థుడు? స్టాన్లీ హాల్ అమెరికా దేశస్థుడు, అమెరికాకు చెందినటువంటి మనోవైజ్ఞానిక వేత్త. ఈయన వూంట్ యొక్క ప్రయోగ పద్ధతులని శిశు అధ్యయన పద్ధతుల మీద ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది. అందుకే ఇతన్ని బాల మనోవైజ్ఞానిక మూల పురుషుడు అని అండమనేటటువంటిది జరుగుతుంది. బాల మనోవైజ్ఞానిక శాస్త్రానికి మూల పురుషుడు లేదా ఆద్యుడు అని ఎవరిని అంటారు? స్టాన్లీ హాల్ని అంటారనమాట. అలాగే బాలల అధ్యయన ఉద్యమానికి కూడా మూల పురుషుడు. బాలల అధ్యయన ఉద్యమానికి మూల పురుషుడు అని ఎవరిని అంటారు? స్టాన్లీ హాల్ని అంటారు. ఈయన ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. వూంట్ ప్రయోగ పద్ధతులను బాలలపైన లేదా శిశు అధ్యయనాల మీద ప్రయోగించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు? స్టాన్లీ హాల్. ఈయన పిల్లలకు సంబంధించి ఒక అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించడం అనేటటువంటిది జరిగింది. ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఆ యొక్క పుస్తకం పేరేంటి అంటే ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనేటటువంటి గ్రంథాన్ని ఈయన రాయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎంతమంది కోసం చెప్పుకున్నాం? నలుగురు మనోవైజ్ఞానికవేత్తల కోసం చెప్పుకున్నాం. అందులో నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మార్క్స్ ముల్లర్. అనువంశికతకి ప్రజ్ఞకి సంబంధం ఉంది అని చెప్పినటువంటి వారు ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్.
ఫాదర్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని ఎవరిని అంటారు అంటే విల్హెల్మ్ వుండ్ట్. బాల మనోవైజ్ఞానిక మూల పురుషుడు అని ఎవరిని అంటారు అంటే స్టాన్లీ హాల్, ఈ నాలుగు బిట్స్కి సంబంధించి. అలాగే ఇక్కడ గాల్టన్కి సంబంధించి రచించేటటువంటి గ్రంథం ఏది అంటే గాల్టన్ ది హెరిడిటీ జీనియస్, ది హెరిడిటీ జీనియస్. మరి స్టాన్లీ హాల్ రచించినటువంటి గ్రంథం ఏది అంటే ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్, ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఓకే, ఈ పాయింట్స్ని మనం చక్కగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విలియం జేమ్స్, ఎవరి విలియం జేమ్స్, ఈయన కూడా అమెరికా దేశానికి సంబంధించేటటువంటి వ్యక్తే విలియం జేమ్స్. ఈయన స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపులపై, చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్, స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపులపై ఈయన అనేక సిద్ధాంతాలని రూపొందించడం జరిగింది. స్మృతి విస్మృతి అభ్యసన సిద్ధాంతాలపై, స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపుపై, అభ్యసనం అభ్యసనం అనేటటువంటిది ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా బదలాయింపు అవుతుంది, స్మృతి అనేటటువంటిది ఎలా ఉంటుంది, విస్మృతి రావడానికి గల కారణాలు ఏమిటి అనేటటువంటివి ఈ స్మృతి మీద విస్మృతి మీద అభ్యసన బదలాయింపు మీద ఈ సిద్ధాంతాల మీద ఈయన అనేక రకాలైనటువంటి పరిశోధనలు అనేటటువంటివి చేయడం అనేటటువంటిది జరిగింది. అలాగే కార్యకారణవాదానికి మూల పురుషుడు, చూడండి కార్యకారణవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్. కార్యకారణవాదాన్ని కనుగొన్నవాడు ఎవరు అంటే జాన్ డ్యూయీ. ఇక్కడ మనం ఈ తేడా అనేటటువంటిది మనం ఇక్కడ కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. కార్యకారణవాదం కనుగొన్నవాడు జాన్ డ్యూయీ, కార్యకారణవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్. ఓకేనా, మూల పురుషుడు విలియం జేమ్స్, కనుగొన్నవాడు ఎవరు అంటే జాన్ డ్యూయీ. ఇక్కడ బిట్స్ ఇచ్చేటప్పుడు మనం చిన్న కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. కార్యకారణవాదానికి కనుగొన్నవాడు ఎవడు అన్నారనుకోండి, కనుగొన్నవాడు అనేసరికి మనకి జాన్ డ్యూయీ రావాలి, మూల పురుషుడు అనేసరికి విలియం జేమ్స్ రావాలి. అలాగే స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపు మొదలైనటువంటి వాటిపై సిద్ధాంతాలపై రూపొందించిన వారు ఎవరు, అనేక సిద్ధాంతాలను రూపొందించిన వారు ఎవరు, స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపుపై అనేక సిద్ధాంతాలను రూపొందించిన వారు క్రింది వారిలో ఎవరు అంటే విలియం జేమ్స్. కార్యకారణవాదానికి మూల పురుషుడు ఎవరు, విలియం జేమ్స్. మరి సంరచనాత్మకవాదానికి మూల పురుషుడు ఎవరు, విల్హెల్మ్ వుండ్ట్, విల్హెల్మ్ వుండ్ట్. ఓకే, ఇక్కడ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ వెరీ 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 ఇంపార్టెంట్. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వారు విలియం జేమ్స్. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే విలియం జేమ్స్. అందుకే ఈయనకి ఏంటంటే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు. చూడండి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటాము అంటే విలియం జేమ్స్ అని అంటాము. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే విల్హెల్మ్ వుండ్ట్ని అంటాం. బాల మనోవిజ్ఞాన శాస్త్ర మూల పురుషుడు ఎవరిని అంటాము అంటే స్టాన్లీ హాల్ని అంటాం. ప్రతీది కూడా ఒక బిట్టే, ప్రతీదీ కూడా బిట్టే. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, బాల మనోవిజ్ఞాన శాస్త్ర మూల పురుషుడు. అలాగే కార్యకారణవాదాన్ని కనుగొన్నవాడు కార్యకారణవాదానికి మూల పురుషుడు, సంరచనాత్మకవాదానికి మూల పురుషుడు కార్యకారణవాదానికి మూల పురుషుడు. ఓకే, ఇవన్నీ కూడా బిట్సే. అది ఈయన రచించేటటువంటి గ్రంథం మనం వెరీ వెరీ ఇంపార్టెంట్, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు, విలియం జేమ్స్. ఇప్పుడు ఒకవైపు గ్రంథాలు ఇస్తారు, ఇంకొక వైపు వాళ్ళ యొక్క పేరు ఇస్తారు, అప్పుడు మనకి వాటి మీద సరైనటువంటి అవగాహన అనేటటువంటిది ఉండాలన్నమాట. ఇప్పుడు జాన్ డ్యూయీ రాశారు ఒక గ్రంథం. జాన్ డ్యూయీ ఏ గ్రంథం రాశారు, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్.
డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని జాన్ డ్యూయి రాశారు. మరి ది హెరిడిటీ ఆఫ్ జీనియస్ అనేటటువంటి గ్రంథాన్ని ఫ్రాన్సిస్ గాల్టన్ రాశారు. ఇక్కడ ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనేటటువంటి గ్రంథాన్ని స్టాన్లీ హాల్ రాశారు. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథాన్ని విలియం జేమ్స్ రాశారు. విలియం జేమ్స్ని రాశారు. అలాగే ఇక్కడ జతపరసండి అన్నారు అనుకోండి, ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విల్హెల్మ్ వుండ్. బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే స్టాన్లీ హాల్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విలియం జేమ్స్. ఈ విధంగా మనం ఎనలిటికల్గా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇక నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ వెరీ 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 ఇంపార్టెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? ఆస్ట్రియా దేశస్థుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు అనమాట. ఈయన మనోవిశ్లేషణ సిద్ధాంతానికి మూల పురుషుడు. మనోవిశ్లేషణ సిద్ధాంతానికి మూల పురుషుడు. మనోవిశ్లేషణ సిద్ధాంతానికి మూల పురుషుడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? ఆస్ట్రియా దేశస్థుడు. అలాగే అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? అచేతన ప్రేరణ. అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపుపై సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే విలియం జేమ్స్. అది ఓకే. అచేతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇంకా ఇతను చెప్పేటటువంటి ఇంకో ముఖ్యాంశం ఏమిటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇడ్డు ఇగో సూపర్ ఈగో. ఇడ్డు ఇగో సూపర్ ఈగోల్ని ఎవరు పేర్కొన్నారు? సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఇతను మనోలైంగిక వికాసం గురించి, మనోలైంగిక వికాస దశలను గురించి కూడా ఈయన చెప్పాడు. ఇడ్డు కోసము ఇగో కోసము సూపర్ ఈగో కోసము చెప్పినటువంటి అతను కూడాను సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే మనోలైంగిక వికాస దశలు కోసం కూడా చెప్పేటటువంటి వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ ఈయన యొక్క గ్రంథం ఏమిటి? ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇడ్డు ఇగో సూపర్ ఇగోల కోసం ఎవరు చెప్పారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. అచేతన ప్రేరణ కోసం ఎవరు చెప్పారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణ సిద్ధాంత మూలకర్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడు? ఆస్ట్రియా దేశస్థుడు. ఓకే, దీనికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి అంశాలన్నీ కూడాను కొంతమంది మేధావులు మనోవైజ్ఞానిక శాస్త్రంపై వాళ్ళు ఎటువంటి ప్రభావాన్ని చూపారు, వాళ్ళు ఏ ఏ రచనలు రాశారు, ఏ ఏ సిద్ధాంతాలను వాళ్ళు ప్రతిపాదించారు అనేటటువంటి అంశాలను మనం తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి వీటి నుంచి ఖచ్చితంగా మీకు నిర్వచనాల నుంచి బిట్స్ వస్తాయి. ఆ ప్రభావితం చేసేటటువంటి మేధావుల గురించి, వాళ్ళు రాసేటటువంటి రచనల గురించి, వాళ్ళు రాసేటటువంటి సిద్ధాంతాల గురించి కూడాను మీకు బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న పామునైనా సరే మనం పెద్ద కర్రతో కొట్టాలి. కాబట్టి కంటెంట్ని చక్కగా చదివి ప్రతిరోజు కూడా రిపీట్ చేసుకుంటూ మీరు డిఎస్సికి సన్నద్ధమైతే జాబ్ అనేటటువంటిది ఖచ్చితంగా మీకు వస్తుంది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, మరో 10 మందికి ఉపయోగపడేటటువంటి విధంగా వీటిని పంపించండి పేద పిల్లలకి. చాలామంది పిల్లలు కోచింగ్లకి వెళ్ళలేక మాకు సరైన కోచింగ్ లేదు అనేటటువంటి దిగులుతో బాధతో ఉంటారు. కాబట్టి ప్రతీది కూడాను మనం పరోపకారమే పరమధర్మం. అది మనకి ఏదో ఒక విధంగా మనకి కనిపిస్తుంది, అది మనం కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవి షేర్ చేస్తూ ఉపయోగపడేటట్టు మీ వంతు సహాయం కూడా మీరు చేయండి.